హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఏ అండ్ గ్రూప్స్ జోన్. మనం చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనే పేరుని డిఎస్ఏ అండ్ గ్రూప్స్ జోన్గా పేరు మార్చడం జరిగింది. ఇక మీదట రెగ్యులర్గా ఈ ఛానల్లో డిఎస్సీకి సంబంధించిన పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ, వీటికి సంబంధించినటువంటి వీడియోలు ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ కంటెంట్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. అలాగే గ్రూప్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా మన ఛానల్లో నడుస్తూ ఉంటాయి. ఈ సర్వీస్ని మీరు వినియోగించుకుంటారు అని భావిస్తున్నాను. మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ యొక్క లింక్ని సెండ్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఈ ఛానల్ని ఫాలో అవ్వమని చెబుతారని భావిస్తున్నాను. అయితే మనకు తెలుసు, డిఎస్సిలో 10 మార్కులకి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. విద్యా దృక్పథాలు అన్న అంశం అనేది 10 మార్కులకి ఉంటుంది. 20 బిట్లు ఇస్తారు. ఒక బిట్టు అర మార్కు చొప్పున, అర మార్కు చొప్పున ఒక బిట్టుకి కేటాయించి మొత్తం 20 బిట్లు ఇస్తారు 10 మార్కులకి. అవునా? మరి ఈ 10కి 10 మార్కులు కూడా మనం స్కోర్ చేయగలగాలి. కాబట్టి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ డిఎస్సిలో స్కోర్ చేయడానికి కాకుండా ఒక టీచర్గా తన కెరీర్ని ప్రారంభించి ముందుకు వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి ఈ అంశాలన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. ఓకే, కాబట్టి ఏ విధంగా చూసినా కూడా టీచర్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియోని నేను రూపొందిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ని మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 1 ఏంటి? మొదటి బిట్ ఏంటి? ఆరుల కాలం నాటి విద్యా విధానం మీద మొదటి బిట్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ, ఆరుల కాలంలో బ్రహ్మచర్య ఆశ్రమము అనగా విద్యార్థి దశ. ఆరుల కాలంలో విద్యార్థి దశ ఉపనయనముతో ప్రారంభం అయ్యేది. బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు 6 సంవత్సరములు. అంటే బ్రాహ్మణులకు 6వ ఏట ఉపనయనమును ప్రారంభించేవారు, క్షత్రియులకు 11వ ఏట, వైశ్యులకు 12వ ఏట ఉపనయన సంస్కారం అనేది జరిపేవారు. ఇది ఈ విధంగా 4 ఆప్షన్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి ఉంది, అది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు 6 సంవత్సరములు అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుగురించి అంటే బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు 8 సంవత్సరములు, అంటే 8వ ఏట బ్రాహ్మణులకు ఉపనయనం అనేది నిర్వహిస్తారు. బ్రాహ్మణులకు 8వ ఏట, క్షత్రియులకు 11వ ఏట, వైశ్యులకు 12వ ఏట ఉపనయన సంస్కారం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఇక్కడ శూద్రులు ఎవరైతే ఉన్నారో, 4వ వర్ణానికి చెందినటువంటి శూద్రులు, వీరికి ఉపనయనం సంస్కారం అనేది ఉండేది కాదు. అంటే వీరికి ఉపనయనం అనేది, వీరికి అంటే ఉపనయనం అన్న సంస్కారానికి శూద్రులు అనర్హులుగా భావించేవారు. ఓకే, ఇది మొదటి బిట్టు. ఇప్పుడు 2వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 2, బ్రహ్మచర్యాశ్రమమునకు సంబంధించి సరైన అంశంని గుర్తించండి. బ్రహ్మచర్యాశ్రమమునకు సంబంధించి సరైన అంశంని ఇక్కడ మీరు గుర్తించండి. ఇక్కడ చూడండి, ఆరుల కాలంలో బ్రహ్మచర్య ఆశ్రమము అనేది ఒకటి ఉంది కదా, ఈ బ్రహ్మచర్య ఆశ్రమముని భిక్షాటనం ద్వారా విద్యార్థి, అంటే బ్రహ్మచర్య ఆశ్రమములో ఉన్నప్పుడు విద్యార్థి భిక్షాటనం ద్వారా తన ఆహారంని తానే సంపాదించుకోవలసి ఉండేది. ఆప్షన్ బి, దీనివల్ల విద్యార్థిలో వినయం అలవడుతుంది. ఆప్షన్ సి, ఈ దశలో విద్యార్థి పశువులను మేపటం, వంట చెరుకు తేవటం వంటి పనులు సక్రమంగా చేయాల్సి ఉండేది. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే, సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, ఆరుల కాలంలో ఇక్కడ 4 ఆశ్రమ ధర్మాలు అనేవి ఉండేవి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసాశ్రమము అని చెప్పి 4 ఆశ్రమాలు ఉండేవి. విద్యార్థి యొక్క దశను బ్రహ్మచర్య ఆశ్రమ దశగా పేర్కొనేవారు. ఇది ఉపనయనము అన్న కార్యక్రమంతో ప్రారంభం అయ్యేది.
బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎంతటి గొప్ప కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వారు రాజులే కానీ రారాజులే కానీ చక్రవర్తులే కానీ ఎవరైనా అవ్వచ్చు. ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రహ్మచారిగా భిక్షాటనం చేసి తన ఆహారంని తానే సంపాదించుకోవలసి వచ్చేది. దీనివల్ల విద్యార్థిలో వినయం అనేది అలవడేది. అంతేకాక విద్యార్థి ఈ దశలో పశువులను మేపడం, వంట చెరుకు తేవటం మొదలగు పనులను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడు బ్రహ్మచారి దశలో ఉన్నటువంటి విద్యార్థి సేవలను గురువు గుర్తించాలి. గురువు గుర్తించిన తర్వాత అతడికి ఆ విద్యార్థికి విద్యపై ఆసక్తి కలదు అని గురువు నిశ్చయించుకున్న పిదప విద్యను నేర్పేందుకు శ్రీకారం చుట్టేవాడు. నిత్యం సత్యం పలుకుతూ కామ క్రోధ లోభాలకు అతీతుడుగా ఆ విద్యార్థి వ్యవహరిస్తూ ఉండాలి. ఇది ఇప్పుడు మూడవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 3. మూడవ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్య సముపార్జన తర్వాత గురువునకు గురుదక్షిణ సమర్పించుకుని విద్యార్థి ఏ ఆశ్రమంలో అడుగు పెడతాడు? గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఏదీ కాదు. జవాబు ఆప్షన్ ఏ, గృహస్థాశ్రమం సరైనటువంటి జవాబు. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యా సముపార్జన అయిపోయిన తర్వాత గురువుగారికి గురుదక్షిణ సమర్పించుకుని విద్యార్థి గృహస్థాశ్రమంలో అడుగు పెట్టేవాడు. ఇకపోతే బిట్ నెంబర్ 4. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. నాలుగవ బిట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గృహస్థాశ్రమంలో చూడండి, క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. ఆప్షన్ ఏ, గృహస్థాశ్రమంలో వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. వానప్రస్థ ఆశ్రమంలో వ్యక్తి సమాజానికి దూరంగా అడవుల్లో ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటాడు. జైన బౌద్ధ సంప్రదాయ విద్యా విధానంలో విద్యార్థి దశ పబ్బజ్జ అనే ఉత్సవ కార్యక్రమంతో ప్రారంభమయ్యేది. మూడు స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి, నాలుగవ స్టేట్మెంట్ పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. దీని ప్రకారం ఒకసారి మనం పరిశీలన చేస్తే గృహస్థాశ్రమంలో వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. గృహస్థాశ్రమంలో వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అంటే మీరు ఇక్కడ గమనించాలి, వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వర్ణాశ్రమ ధర్మాల్లో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమము, రెండవది గృహస్థ ఆశ్రమము, మూడవది వానప్రస్థ ఆశ్రమము, నాలుగవది సన్యాస ఆశ్రమము. దీని ప్రకారం బ్రహ్మచర్య ఆశ్రమము అయిపోయిన తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి, అప్పటి వరకు విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. దాని తర్వాత సామాజిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గృహస్థ ఆశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రవేశించేవాడు. ఈ ఆశ్రమంలో వ్యక్తి సమాజానికి దూరంగా అడవుల్లో ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటాడు. దాని తర్వాత చూడండి, జైన బౌద్ధ సంప్రదాయ విద్యా విధానంలో విద్యార్థి దశ పబ్బజ్జ అనేటటువంటి ఒక ఉత్సవ కార్యక్రమంతో ప్రారంభం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. జైన బౌద్ధ సంప్రదాయ విద్యా విధానంలో విద్యార్థి దశ పబ్బజ్జ అనే ఉత్సవ కార్యక్రమంతో ప్రారంభమయ్యేది జైన బౌద్ధ సంప్రదాయాలలో. ఓకే, ఇది నాలుగో బిట్ పూర్తయింది. ఇప్పుడు ఐదో బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 5. ప్రపంచ దేశాలన్నిటికంటే ముందు భారతదేశంలోనే విద్యా వ్యవస్థ ప్రారంభమైంది అని పేర్కొన్నవారు ఇందువారిలో ఎవరు గుర్తించండి. ఇక్కడ బిట్ చూడండి, ప్రపంచ దేశాలన్నింటికంటే ముందు భారతదేశంలోనే విద్యా వ్యవస్థ ప్రారంభమైంది అని ఎవరన్నారు? ఏ ఆప్షన్ ఏ ఎఫ్డబ్ల్యూ థామస్, ఆప్షన్ బి మజుందార్, ఆప్షన్ సి శ్రీవాస్తవ, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. జవాబు ఆప్షన్ ఏ
ఎఫ్డబ్ల్యూ థామస్ సరైనటువంటి జవాబు. ఆరో బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. మహమ్మద్ ఘోరీ 1992 మక్తబ్ అను ఎలిమెంటరీ పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఇస్లాం విద్యార్థి దశ బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభం అవుతుంది. ఇస్లాం సంప్రదాయంలో బాలుర అక్షరాభ్యాస కార్యక్రమం బిస్మిల్లా ఖాని, బాలికల అక్షరాభ్యాస కార్యక్రమం జార్ఫఫాని అనేటటువంటి కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైనది. దీని ప్రకారం చూడండి, అది 1192 క్రీస్తుశకం 1192 మహమ్మద్ ఘోరీ మక్తబ్ అనేటటువంటి ఎలిమెంటరీ పాఠశాలలను భారతదేశంలో ఏర్పాటు చేశాడు. నోట్ దిస్ పాయింట్, మహమ్మద్ ఘోరీ 1192 మక్తబ్ అనేటటువంటి ఎలిమెంటరీ పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఇస్లాం విద్యార్థి దశ బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభం అవుతుంది. చూడండి, హిందూ విద్యార్థి దశ ఉపనయనం అనే కార్యక్రమంతో ప్రారంభమయ్యేది, జైన బౌద్ధ మతాలలో పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది, అలాగే ఇస్లాం సంప్రదాయంలో బిస్మిల్లా అనే ఉత్సవంతో విద్యా విధానం అనేది ప్రారంభం అవుతుంది. ఇస్లాం సంప్రదాయంలో బాలురు అక్షరాభ్యాసన కార్యక్రమంని బిస్మిల్లా ఖాని అని పిలుస్తారు. అదే బాలికలకు విద్యాభ్యాసన కార్యక్రమం నిర్వహిస్తే దాన్ని జార్పఫాని అని చెప్పి అంటారు. కాబట్టి పై స్టేట్మెంట్లన్నీ సరైనవే. ఓకే, బిట్ నెంబర్ 7, ఏడవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7, ఏడవ బిట్టు చూడండి. ఇక్కడ మనుస్మృతి ఏం చెబుతుంది మహిళల విషయంలో అంటే, మహిళలు బాల్య దశలో తండ్రి సంరక్షణలో పెరగాలని, యవ్వన దశలో భర్త సంరక్షణలో పెరగాలని, వార్ధక్యంలో కుమారుల సంరక్షణలో పెరగాలని మనుస్మృతి చెబుతున్నది. ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. పైవన్నీ సరైనవే. మనుస్మృతి ప్రకారం మహిళలు బాల్య దశలో తండ్రి అంటే మహిళల్ని బాల్యను తండ్రి సంరక్షిస్తాడు, యవ్వనంలో భర్త సంరక్షిస్తాడు, వార్ధక్యంలో కుమారులు సంరక్షిస్తారు. బిట్ నెంబర్ 8, 8వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. అంటే 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, ఈ 4 స్టేట్మెంట్లలో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి. చూడండి, భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా చార్లెస్ వుడ్ని పేర్కొంటారు. ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా చార్లెస్ వుడ్ని పేర్కొంటారు. ఇస్లాం విద్యా విధానంలో మక్తాబ్ అనేది నేటి ప్రాథమిక పాఠశాలలకు సమానం. ఇస్లాం విద్యా విధానంలో మక్తాబ్ అనేది నేటి ప్రాథమిక పాఠశాలలకు సమానం. ఇస్లాం విద్యా విధానంలో మదర్సా అనేది నేటి ఉన్నత విద్యా సంస్థకు సమానం. ఇస్లాం విద్యా విధానంలో మద్రసా ఐలా ఏదైతే ఉంటుందో వీటిని కళాశాలలతో పోల్చవచ్చు. మద్రసా ఐలాలను కళాశాలలతో పోల్చవచ్చు. ఇలా 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, వీటిలో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. బిట్ నెంబర్ 8, ఆప్షన్ ఏ. ఇది ఆప్షన్ ఏ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు, భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడిగా చార్లెస్ గ్రాంట్ని పేర్కొంటారు. చార్లెస్ వుడ్ కాదండి, చార్లెస్ గ్రాంట్. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడిగా చార్లెస్ గ్రాంట్ని పేర్కొంటారు. ఇక్కడ చార్లెస్ వుడ్ అనేది కట్ చేయండి, చార్లెస్ వుడ్ కాదు, చార్లెస్ గ్రాంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, చార్లెస్ గ్రాంట్. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడిగా చార్లెస్ గ్రాంట్ని పేర్కొంటారు. మిగిలినవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లే. మక్తాబ్ అనేది ఇస్లాం విద్యా విధానంలో మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాలలకు సమానం. ఇస్లాం విద్యా విధానంలో మదర్సా అనేది ఉన్నత విద్యా సంస్థలకు సమానం.
మదర్సా ఐలాలు అనేవి కళాశాలలకు సమానం. ఓకే, ఇప్పుడు బిట్ నెంబర్ 9, 9వ బిట్ని చూద్దాం. భారతదేశంలో ఇంగ్లీషు భాషను క్రైస్తవ మతాన్ని ప్రారంభించాలని మొదట సూచించిన వారు క్రింద వారులు ఎవరు గుర్తించండి. భారతదేశంలో ఇంగ్లీష్ భాషను క్రైస్తవ మతాన్ని ప్రారంభించాలి అని మొదట సూచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ చార్లెస్ వుడ్, ఆప్షన్ బి చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ సి విలియం హంటర్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి చార్లెస్ గ్రాంట్ సరైనటువంటి జవాబు. భారతదేశంలో ఇంగ్లీష్ భాషను క్రైస్తవ మతాన్ని ప్రారంభించాలి అని మొదట సూచించిన వారు చార్లెస్ గ్రాంట్. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో చార్లెస్ గ్రాంట్ సూచనల్లో సరైన దానిని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇంతకీ చార్లెస్ గ్రాంట్ యొక్క సూచనలు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. చార్లెస్ గ్రాంట్ సూచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ చట్టంని ఆమోదించింది. చూడండి, 1813 నాటి చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఈ చార్టర్ చట్టం, దీనికి సూచనలు ఇచ్చిన వారు చార్లెస్ గ్రాంట్. గుర్తుపెట్టుకోండి, 1813 నాటి చార్టర్ చట్టంకు సూచనలు ఇచ్చిన వారు చార్లెస్ గ్రాంట్. 1813 చార్టర్ చట్టం ప్రకారం 1813 చార్టర్ చట్టం ప్రకారం కంపెనీ ప్రతి సంవత్సరం విద్యాభివృద్ధి కోసం 100,000 రూపాయలు ఖర్చు చేయాలి. 1813 చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం విద్యా అభివృద్ధి కోసం భారతదేశంలో 100,000 రూపాయలు ఖర్చు చేయాలి. క్రైస్తవ మిషనరీలు తమ మతంని ప్రోత్సహించుకోవటంలో కంపెనీ ఎటువంటి అడ్డంకులను సృష్టించరాదు. క్రైస్తవ మిషనరీలు ఏవైతే ఉన్నాయో ఈ క్రైస్తవ మిషనరీలు తమ మతాన్ని యథేచ్ఛగా భారతదేశంలో తమ మతాన్ని ప్రచారం చేసుకుంటాయి. ఇందుకోసం కంపెనీ ఎటువంటి అడ్డంకులను సృష్టించకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా చార్లెస్ గ్రాంట్ యొక్క సూచనలే. ఓకే, ఇప్పుడు 11వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 11 విద్య ఆంగ్ల మాధ్యమంలోనే జరగాలని పట్టుబట్టిన భారత జాతీయ నాయకుడు క్రింద వారిలో ఎవరు గుర్తించండి. ఆప్షన్ ఏ రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి దయానంద సరస్వతి, ఆప్షన్ డి నెహ్రూ. జవాబు ఆప్షన్ ఏ రాజారాం మోహన్ రాయ్ సరైనటువంటి జవాబు. విద్య ఆంగ్ల మాధ్యమంలోనే జరగాలని పట్టుబట్టిన భారత జాతీయ నాయకుడు రాజారాం మోహన్ రాయ్. 12వ బిట్ని చూద్దాం. 1813 సంవత్సరం నాటి చార్టర్ చట్టం ఏదైతే ఉందో 1813 నాటి చార్టర్ చట్టంలో విద్యారంగానికి కేటాయించిన 100,000 రూపాయలు, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చార్లెస్ గ్రాంట్ ప్రకారం 1813 నాటి చార్టర్ చట్టంలో విద్యారంగానికి 100,000 రూపాయలు కేటాయించాలి, ప్రతి ఏటా విద్యారంగానికి 100,000 రూపాయలు కేటాయించాలి అని చార్లెస్ గ్రాంట్ సూచనలు ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా. అయితే చార్లెస్ గ్రాంట్ ఇచ్చిన సూచనల ప్రకారం 1813 చార్టర్ చట్టంలో విద్యారంగానికి ప్రతి ఏటా 100,000 రూపాయలు కేటాయించాలి అని రూపొందించుకున్నారు ఈ అంశంని. అయితే విద్యారంగానికి కేటాయించిన 100,000 రూపాయలను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? చార్లెస్ గ్రాంట్ ప్రకారం 100,000 రూపాయలని కేటాయించారు విద్యారంగానికి, ఈ 100,000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి, దీన్ని పరిశీలన చేయాలి. ఇలా పరిశీలన చేసేందుకు ఎవరిని నియమించారు అన్నది ప్రశ్న. డల్హౌసీనా, లార్డ్ మెకాలేనా, వారెన్ హేస్టింగ్స్నా, లార్డ్ కర్జన్నా? సరైన సమాధానాన్ని గుర్తించండి.
జవాబు ఆప్షన్ బి లార్డ్ మెకాలే సరైనటువంటి జవాబు. 1813 చార్టర్ చట్టంలో విద్యారంగానికి 100,000 రూపాయలను కేటాయించారు. ఈ 100,000 రూపాయల అమౌంట్ని ఏ విధంగా ఖర్చు కట్టాలి అన్న అంశం మీద పరిశీలించడానికి లార్డ్ మెకాలేను నియమించారు. బిట్ నెంబర్ 13, భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యంని గురించి మొదటగా నొక్కి చెప్పిన వారు క్రిందవారిలో ఎవరు అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న మనకి ఎగ్జామ్లలో ఫేస్ అయితే జవాబుగా దేన్ని గుర్తిస్తారు? బిట్ మరోసారి, భారతీయులకు ఇంగ్లీష్ విద్యా ప్రాధాన్యాన్ని గురించి మొదట నొక్కి చెప్పిన వారు ఎవరు అన్నది ప్రశ్న. ఇలా బిట్ అడిగితే మీరు సరైన జవాబు ఎవరిని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఏ చార్లెస్ గ్రాంట్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 14, ఈస్ట్ ఇండియా కంపెనీ కోరిక మేరకు భారతదేశంలోని విద్యా విధానంను పరిశీలించి కొన్ని సిఫార్సులతో కూడిన ఒక నివేదికను చార్లెస్ వుడ్ సమర్పించాడు. ఓకే, మళ్ళీ చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కోరిక కోరింది భారతదేశంలో విద్యా విధానంలో, అంటే లోపభూయిష్టంగా విద్యా విధానం అనేది ఉంది, అస్తవ్యస్తంగా భారతదేశపు విద్యా విధానం నెలకొని ఉన్నది, అందువల్ల భారతదేశంలో ఏ రకమైన విద్యా విధానాన్ని అనుసరించవలనో సూచనలను ఇమ్మని, అందుగురించి భారతదేశపు విద్యా విధానంను పరిశీలించాలని చెప్పి కొన్ని సిఫార్సులతో కూడినటువంటి ఒక నివేదిక మాకు సమర్పించాలి అని చెప్పి చార్లెస్ వుడ్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది. అయితే చార్లెస్ వుడ్ ఒక నివేదికను కొన్ని సిఫార్సులతో సమర్పించాడు, దాన్నే వుడ్స్ డిస్పాచ్ అని చెప్పి అంటారు, దాన్నే వుడ్స్ తాకీదు అని, వుడ్స్ డిస్పాచ్ అని చెప్పి అంటారు. చార్లెస్ వుడ్ సమర్పించినటువంటి నివేదికనే వుడ్స్ డిస్పాచ్ అని, వుడ్స్ తాకీదు అని చెప్పి అంటారు. అయితే వుడ్స్ డిస్పాచ్ అనేది ఎప్పుడు సమర్పించబడింది అన్నది బిట్. వుడ్స్ డిస్పాచ్ అనేది ఏ సంవత్సరంలో సమర్పించబడింది? జవాబు ఆప్షన్ సి 1854 సరైనటువంటి జవాబు. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 15, హెచ్ఆర్ జేమ్స్ ఏ నివేదికను భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా అని పేర్కొన్నాడు? హెచ్ఆర్ జేమ్స్ ఏ నివేదికను భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా అని చెప్పి పేర్కొన్నాడు? ఏ నివేదికను భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా లాంటిది అని హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నాడు? చూడండి, ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా ఏది అన్నది ఒక బిట్టు, ఇది ఒక బిట్టు. ఓకే, ఎవరి నివేదికను భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టాగా పేర్కొవచ్చు అనేది ఒక బిట్టు. ముందు ఈ బిట్ని చూద్దాం. ఈ బిట్ని చూసిన తర్వాత 2వ బిట్ని మళ్ళీ మనం చూద్దాం. జవాబు ఇక్కడ ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్ అని చెప్పి మనం పేర్కోవచ్చు. ఓకే, వుడ్స్ డిస్పాచ్, ఇది వుడ్స్ డిస్పాచ్ 1854 వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో దీని భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా అని చెప్పి అంటారు. ఇది ఒక బిట్. అయితే 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ని భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా అని అభివర్ణించిన వారు ఎవరు అని బిట్ అడిగితే హెచ్ఆర్ జేమ్స్ అని 2వ బిట్గా మనం దీన్ని గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆన్సర్ని ప్రశ్న రూపంలో ఇస్తే ప్రశ్ననే ఆన్సర్గా మనం
మరల్చుకోవలసి ఉంటుంది. 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ని భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా అని అభివర్ణించిన వారు ఎవరు అని బిట్టు వస్తే హెచ్ఆర్ జేమ్స్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు 16వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 16, బొంబాయి, కలకత్తా, మద్రాసు ఈ మూడు నగరాల్లో విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి అని ప్రతిపాదించిన కమిటీ క్రిందిబాటులు ఏది గుర్తించండి. బొంబాయి, కలకత్తా, మద్రాసు. ఓకే, బొంబే, కలకత్తా, మద్రాస్. బొంబాయి ఎక్కడుంది? భారతదేశానికి పశ్చిమాన ఉంది. కలకత్తా ఎక్కడుంది? భారతదేశానికి తూర్పున ఉంది. మద్రాస్ ఎక్కడుంది? భారతదేశానికి దక్షిణాన ఉంది. ట్రయాంగిల్, ఓకే, ట్రయాంగిల్ని గీయొచ్చు. బొంబాయి, కలకత్తా, మద్రాస్ ఈ మూడు నగరాలలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి అని ప్రతిపాదించిన కమిటీ మెకాలే కమిటీ, అంటర్ కమిటీ, వుడ్స్ తాకీదు, షాడ్లర్ కమిషన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, వుడ్స్ తాకీదు. 1854 నాటి వుడ్స్ తాకీదు సరైనటువంటి జవాబు. 17వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 17, కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి? కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి? 1853, 1854, 1856, 1857. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, 1857వ సంవత్సరంలో అంటే సిపాయిల తిరుగుబాటు 1857 జరిగింది. అవునా, 1857 అనగానే మనకి సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తుంది. ఆ సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరమే కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలని స్థాపించడం జరిగింది. ఓకే, బిట్ నెంబర్ 18, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు చేయబడింది అన్నది బిట్టు. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు చేయబడింది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ డి, 1904 సరైనటువంటి జవాబు. 1904, ఓకే. బిట్ నెంబర్ 19, బిట్ నెంబర్ 19, వుడ్స్ డిస్పాచ్లోని సిఫార్సులు అమలు జరుపుటకు అంటే వుడ్స్ డిస్పాచ్ కొన్ని సిఫార్సులను చేసింది, వాటిని అమలుపరచాలి. వాటిని అమలుపరచుటకు తీసుకోవలసిన చర్యల గురించి 1882 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించాడు. వుడ్స్ డిస్పాచ్ 1854 వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ యొక్క సిఫార్సులు అమలుపరచాలి. దాని గురించి 1882 అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ ఒక కమిషన్ను నియమించాడు. ఎవరి అధ్యక్షతన ఆ కమిషన్ ఏర్పడింది అన్నది బిట్. జవాబు ఆప్షన్ సి, హంటర్ కమిషన్ సరైనటువంటి జవాబు. హంటర్ కమిషన్. ఇక ఈ వీడియోకి లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్ చూడండి. వుడ్స్ డిస్పాచ్లోని ముఖ్యాంశం క్రింది వాటిలో ఏది? వుడ్స్ డిస్పాచ్లోని ముఖ్యాంశం, ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి, విద్యా సంస్థలలో తటస్థ మత విధానం అవలంబించాలి, వృత్తి విద్యను ప్రోత్సహించాలి, పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. వుడ్స్ డిస్పాచ్ అంటే వుడ్స్ తాకీదులోని ముఖ్యాంశాలు, ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది మంజూరు చేయాలి, ఇక విద్యా సంస్థలలో తటస్థ మత విధానం అవలంబించాలి, విద్యా సంస్థలలో ఏ మతానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా తటస్థ మత విధానం అవలంబించాలి, వృత్తి విద్యను ప్రోత్సహించాలి. ఈ మూడు కూడా వుడ్స్ తాకీదులోని ముఖ్యాంశాలే. ఓకే,
సో ఇక్కడతో 20 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ 20 బిట్ల యొక్క కీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ 20 బిట్లకు సంబంధించిన జవాబులు కూడా ఇక్కడ నేను అందించాను. ఓకే, ఈ 20 బిట్లను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరిన్ని బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.